ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవోపై హైకోర్టులో నేడు వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. వాదనల సందర్భంగా జీవో నెంబర్ 1 పై సస్పెన్షన్ కొనసాగించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించినట్టు తెలుస్తోంది. రోడ్లపై సభలు సమావేశాలు, రోడ్ షోల అనుమతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ నెల 23 వరకు జీవోను సస్పెండ్ చేసింది. దీన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా ఈ జీవో విషయంలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు దీనిపై హైకోర్టు విచారణ జరుపుతుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ గడువు నిన్నటితో ముగియడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ షురూ చేసింది. వెకేషన్ బెంచ్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.